యష్మి, విష్ణుప్రియ, మణికంఠ. పాపం వీళ్ళ ముగ్గురు అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి రాయల్ క్లాన్ వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్లో బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలరు అంతవరకు ఇచ్చారు. కానీ అంటే ఇక ఫైనల్గా అయితే వీళ్ళ ముగ్గురు ఈ టాస్క్లో స్టార్ని పొందే అవకాశం అయితే కోల్పోయారు. కానీ బాగా హార్డ్ వర్క్ చేశారు, బాగా వీళ్ళు గేమ్ ఆడారు. మరి అసలు ఏంది టాస్క్, ఏంది ఈ టాస్క్లో మరి ఎవరు గెలుచుకున్నారు, స్టార్ ఎవరికి వచ్చింది అంటే ఫైనల్గా నిఖిల్ ఈ టాస్క్లో స్టార్ని అయితే గెలుచుకోవడం జరిగింది. రాయల్ క్లాన్ వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్లో నిఖిల్ స్టార్ గెలుచుకున్నాడు. విష్ణుప్రియ, యష్మి అండ్ మణికంఠ వీళ్ళ ముగ్గురు బాగా హార్డ్ వర్క్ చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళైతే ఈ స్టార్ని అయితే కోల్పోయారు. మరి ఏంది ఆ కారణాలు, ఏ కారణాల వల్ల వాళ్ళు ఈ టాస్క్లో ఇచ్చేటువంటి స్టార్ని కోల్పోయారు అంటే, ముందుగా రాయల్ క్లాన్ వాళ్ళు ఓజీ క్లాన్ వాళ్ళకైతే కొన్ని టాస్క్లు కండక్ట్ చేసి ఆ ఫిజికల్ ఆ విధంగా సంబంధించినటువంటి టాస్క్లు ఏమైనా కండక్ట్ చేసి వాళ్ళ ఎవరైతే బెటర్ అనిపిస్తారో వాళ్ళకి మీరు స్టార్ ఇవ్వాలని అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. దానికి అనుగుణంగా వీళ్ళు స్టార్ ఇక టాస్క్లు ఏమేమి కండక్ట్ చేస్తాం ఏందని అయితే వాళ్ళు డిసైడ్ అయ్యి ముందుగా ఫ్రాగ్ లాగా గెంత అంటే కప్పలాగా గెంతాలన్నమాట. ఆ విధంగా 8 మంది కూడా ఆ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో నబీల్ అండ్ దీంట్లో ఫస్ట్ ఫ్రాగ్ టాస్క్లో యష్మి అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు కూడా లేటుగా అది లైన్ చేరుకోవడం వల్ల వాళ్ళిద్దరిని తీసేయడం జరుగుతుంది. యష్మి అంత యాక్టివ్గా ఉంటుందిగా, మరి ఎలా కోల్పోయిందంటే వాళ్ళకి లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కదా, దాని కారణంగా ఆమె సరిగ్గా గెంతలేక గివప్ ఇచ్చినట్టే ఒక విధంగా ఆ విధంగా అయితే తను కోల్పోయింది. తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికల్లా స్పూన్స్ ఇట్లా నోట్లో పెట్టుకొని ఆ స్పూన్లో నిమ్మకాయ పెడతారు. నిమ్మకాయ పెడితే ఇలా లైన్గా ముందుకు వెళ్ళి వాళ్ళు ఆ లైన్ని ఎవరైతే ముందుగా టచ్ చేస్తారో కింద పడద్దు, కింద పడితే మళ్ళీ బ్యాగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆ విధంగా ఆ టాస్క్ కండక్ట్ చేస్తే దాంట్లో నబీలు అండ్ పృథ్వీ వీళ్ళిద్దరూ లేటుగా రావడం వల్ల వాళ్ళిద్దరూ ఈ టాస్క్ నుంచి వైదొలుగుతారు. ఇక మిగిలిన 4 ఎవరంటే నిఖిల్, సీత, విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళ 4 ఉంటారు. వీళ్ళ 4కి ఇంకొక టాస్క్ ఏంటంటే వాటర్ గ్లాసులు ఇలా 2 ఇక్కడ ఒక వాటర్ గ్లాసు, ఇక్కడ ఒక వాటర్ గ్లాసు పెట్టి ఇలా పెట్టి ఒక లెగ్ని ఇట్లా మొఖాల మీద పెట్టుకొని అయితే ఇలా నిలబడాలి. ఎవరు ఎక్కువసేపు నిలబడతారో వాళ్ళు విన్ అవుతారు. అంటే టాప్ 2 తీసుకునేది ఒక 2 మెంబర్స్ని అయితే ప్రతి రౌండ్లో ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఈ విధంగా పెట్టిన టాస్క్లో వీళ్ళ 4 పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో ముందుగా విష్ణుప్రియ తను గివప్ ఇచ్చి చేస్తుంది అనమాట, కాలు కింద పెట్టేస్తుంది. కాలు కింద పెట్టకుంటున్నారు కాబట్టి విష్ణుప్రియ కాలు కింద పెట్టేస్తుంది. తను యాక్చువల్లీ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ పైన తీసుకోవాల్సిన ఉండే అది మిస్టేక్ చేసిందట, దానివల్ల తను గివప్ ఇచ్చి ముందుగా తను వైదొలిగింది. దాని తర్వాతకి సీత మ్యాక్సిమం ట్రై చేసింది, సీత కూడా లెఫ్ట్ లెగ్గే పైకి పెట్టుకుంది, దానివల్ల ఆమె కూడా గివప్ ఇవ్వాల్సి వచ్చింది. ఫైనల్గా ఈ టాస్క్లో మణికంఠ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ విన్ అవుతారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఫైనల్ విన్నరు అని తెలుసుకోవడం కోసం మరి ఇంకొక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే అక్కడ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్లో 12 అయితే వాళ్ళు దాంట్లో వేయడం జరిగింది. స్విమ్మింగ్ పూల్లో ఆ 12లో ఎవరైతే ఫస్ట్ వెళ్ళి దాంట్లో దూకి ఒకటే స్పూన్ ఇవ్వాలి, ప్రతిసారి తీసుకొచ్చి బయట ఒక టేబుల్ పెట్టరు, ఆ టేబుల్ మీద పెట్టాలి. మళ్ళీ ఆ విధంగా ఫస్ట్ ఎవరైతే 6 ముందుగా తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెడతారో వాళ్ళు విన్నర్ అవుతారు అని అయితే ప్రకటించడం జరిగింది. పాపం మణికంఠ ఇక్కడి వరకు చాలా బాగా ఆడారు, కొంచెం స్విమ్మింగ్ పూల్ ఆ వాటర్ ఫోబియా కొద్దిగా ఉందని స్టార్టింగ్ నుంచి చెప్తుండే మణికంఠ, అయినా సరే ధైర్యం చేసి దూకాడు. కానీ ఫైనల్గా నిఖిల్ విన్ అయ్యాడు ఈ టాస్క్లో.